హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ సిలబస్కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ ఉంటాయి, అది అందరికీ తెలుసు. అయితే ఇప్పటి వరకు జరిగిన సిలబస్ గురించి మీకు రివిజన్కి టైం ఉండాలని చెప్పి ఈ 1 వీక్ అయితే మనం గ్యాప్ ఇచ్చాం. అలాగే జూన్ 5 తారక్ వాహిని టెట్ ఎన్డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటి వరకు చెప్పుకున్న టోటల్ సిలబస్ మీద 150 మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందరూ కూడా ఆ ప్రాక్టీస్ టెస్ట్ రాయండి. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం. ఆగస్టులో టెట్ అనే వార్త వచ్చింది, ఇప్పుడు మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ మన ఛానల్లో ఇప్పట్లానే చెప్తామా లేదంటే వీడియోస్లో ఏమైనా మార్పు ఉంటుందా, ప్రాక్టీస్ టెస్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, 3rd వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి. నిజంగా ఆగస్టులోనే టెట్ అంటే ఈ ఉన్న 60 డేస్ టైంలో చదవడానికి, రివిజన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ టైం అనేది సరిపోతుందా, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రిపరేషన్లోనే ఉన్నవాళ్ళు కాకుండా ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, సచివాలయంలో చేస్తున్న వాళ్ళు, హోమ్ మేకర్స్ ఎలా టైంని ప్లాన్ చేసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనము చర్చించుకోబోతున్నాం. చివరి వరకు వీడియోని చూడండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జూన్ 5 ప్రాక్టీస్ టెస్ట్ని మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే, ఈ ఆగస్టులో టెట్ అనే వార్త గురించి చెప్పుకునే ముందు మనకి ఇదివరకు ఒక వార్త వచ్చింది, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అనగానే జూన్లో టెట్ అని ఏపీలో వార్త వచ్చింది, అవునా కదా? ప్రజెంట్ జూన్ వచ్చేసింది, ఇప్పుడు ఆగస్టులో టెట్ త్వరలో నోటిఫికేషన్ అన్నారు. అయితే ఈ వార్త నిజమా కాదా, నిజంగా నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఆగస్టులోనే ఎగ్జామా, ఇవన్నీ సందిగ్ధ అవస్థలో పడే బదులు మీ ప్రిపరేషన్ కొంచెం వేగవంతం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ వార్త బదులు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఉంటే చాలా భయపడేవాళ్ళు కదా. తెల్లవారు నుంచి చాలామంది చాలా కలవరపడుతూ మెసేజెస్ అయితే చేశారు, అందుకనే నేను ఈ వీడియోని ప్రిపేర్ చేశానన్నమాట. అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఫస్ట్ మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్, అవునా కదా? కాబట్టి మనం ఈ 30 డేస్లో సిలబస్ని మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దాం. అలాగే నెక్స్ట్ మంత్ మనకు టైం ఉంటుంది కదా, ఆ మంత్లో రివిజన్ వీడియోస్ చేస్తూ ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టుకుందాం అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా మనకు సంబంధం ఉండదు. సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం అంత ఈజీ కాదు, ఒకసారి చదివే కానీ అంత వేగం గుర్తుండిపోద్దు. అయితే ఎలా చదవాలి, ఆగస్టులో టెట్ ఎగ్జామ్ అన్నారు, త్వరలో నోటిఫికేషన్ అన్నారు, ఆ నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చినా రాకపోయినా ఈరోజు మనం నోటిఫికేషన్ అనగానే ఏ రకంగా ప్రిపరేషన్ అయితే ఉందో చివరి వరకు టెట్ ఎగ్జామ్ రోజు వరకు అదే రీతిలో మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్ అనగానే చకచక ఒక 15 గంటలు చదివేసి 3 రోజుల తర్వాత నోటిఫికేషన్ గురించి ఏ వార్త రాకపోతే పుస్తకాలు పక్కన పడేసి అలా చేయొద్దు, ఎందుకంటే చదివింది కూడా మర్చిపోతాం. కాబట్టి ఈరోజు ఏ విధంగా ప్రిపరేషన్ అయితే ఉందో, ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో మెయింటైన్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి 60 డేస్ టైం ఉంది, 60 డేస్ టైంలో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. మామూలుగా జాబ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళైతే టైం ఉండదు కదా, ప్రిపరేషన్ టైంలోనే ఉండవాళ్ళు ఏం చేసుకోవాలంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒక రోజులో మనకి ఉన్న సిలబస్లో ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా టైం టేబుల్ అనేది వేసుకోవాలండి, ఆ రకంగా ప్రిపేర్ అవ్వాలి. మరి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, సచివాలయంలో చేసేవాళ్ళు, అలాగే హోమ్ మేకర్స్, వీళ్ళు ఏ రకంగా, వీళ్ళకైతే సపరేట్గా టైం అంటూ ఉండదు, ఉన్న టైంని తెలివిగా వాడుకోవాలి, అదే మీ చేతిలో ఉన్నది. 30 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మేడం, టైం టేబుల్ అనేది వేరే వాళ్ళు ఇస్తే మీరు ఫాలో అవ్వకండి దయచేసి. నేను అందుకు ఈ టైంలో ఇది చదవండి, ఈ టైంలో ఇది చేయండి అని మీకు చెప్పట్లేదు. టైం టేబుల్ అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాలి, మీ స్థాయి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి, మీరు రోజులు ఎంత చదవగలరు, గంటలు ఏ టెక్స్ట్ బుక్ చదవగలరు, టెక్స్ట్ బుక్లో ఎన్ని లెసన్స్ చదవగలరు అనేది మీ సామర్థ్యం మీకు తెలియాలి, అవునా కాదు? ఎవరో 30 డేస్లో సిలబస్ని కంప్లీట్ చేసేయండి అని ఒక టైం టేబుల్ ఇస్తారు, అది మీరు ఫాలో అయ్యారే అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది మీరు ఫాలో అయ్యారే అనుకోండి, ఆ డేలో వాళ్ళు ఇచ్చిన సిలబస్ని మీరు చదవలేకపోతారు, అప్పుడు మీకేమనిపిస్తుంది, అయ్యో ఈరోజు ఒక్కరోజులోనే మనం చదవలేకపోయాం, నిజంగా మనకు వస్తుందా, మనం చదవలేమేమో అని మీలో మీకే ఒక అనుమానం అనేది కలుగుతుంది. అలా కాకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి, మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి,
అలాగే మీరు చేస్తున్న పని ఏంటి, మీకున్న టైం ఎంత, మీరు అందులో వినియోగించుకునే టైం ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఆ టైంకి అనుగుణంగా మీరు టైం టేబుల్ని వేసుకోవాలి. అలాగే ఆ ఉన్న కొద్ది టైంలోనే, సపోజ్ మీకు రోజు మొత్తంలో గంట టైమే ఉందండి, ఆ గంట టైంలో కూడా సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా మీరు టైం టేబుల్ని వేసుకోవాలి. ఓకేనా? అప్పుడే పర్ఫెక్ట్ టైం టేబుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మేడం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అస్సలు చేయొద్దండి. ఆ రోజు చదువుకున్నది ఆ నైట్ ఒక 5 నిమిషాలని 10 నిమిషాలని ఒకసారి అలా రివిజన్ చేసేయండి. అండ్ 1 వీక్ ఒకసారి వీక్లీ రివిజన్ చేయండి. అలాగే మంత్లీ రివిజన్స్ ఉండాలి. ఈ రకంగా ఒక రోజులో సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేయాలి. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్స్ ఉండాలి. ఈ రకంగా ఈ 30 డేస్ని మీరు ప్లాన్ చేసుకోండి. మేడం నేను హోమ్ మేకర్ని చదవడానికి అవ్వదు. ఓకే అమ్మ, మీరు చదవడానికి అవ్వకపోతే మీరు ఇబ్బంది పడద్దు, మన ఛానల్ ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ మనం పెట్టే వీడియోస్ చూడండి. ఆల్రెడీ మనము 2 మంత్స్ నుంచి వీడియోస్ అనేవి చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో, మెయిన్ టాపిక్స్ ఉంటాయో వాటిని మనం టచ్ చేయడం జరిగింది. మెథడాలజీ, సైకాలజీ కంటెంట్ 3rd క్లాస్ to 10th క్లాస్ వరకు అన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇకపై డైలీ 1 అవర్ పైన వీడియోస్ ఉంటాయండి, 1 అవర్ పైన వీడియోస్ ఉంటాయి. అది ఒకే వీడియోలో ఉండాలా, లేదంటే పార్ట్ 1 పార్ట్ 2గా ఒకే రోజు రిలీజ్ చేయాలనేది ఫర్దర్గా మనం ఆలోచిద్దాం. ఇక నుంచి మన ఛానల్లో డైలీ 1 అవర్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ రకంగా మనం సిలబస్ని 30 డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ అయితే సిద్ధం చేసుకున్నాం. మరి ప్రాక్టీస్ టెస్టుల సంగతి ఏంటి అంటే, 1 అవర్ వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదండి. అది కూడా మీ అందరికీ అందుబాటులో, మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓల్డ్ న్యూ మెథడాలజీస్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో చాలా టైం టేకింగ్ అన్నమాట. అందుకని ప్రాక్టీస్ టెస్ట్ ఇకపై పెట్టడానికి కుదురుతుందా కుదరదా అనేది నేను ఇప్పుడే చెప్పలేను. మనం నెక్స్ట్ సండే దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఇదండి ప్లానింగ్, టైం టేబుల్ అలా వేసుకోవాలి. మరి టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి? టెక్స్ట్ బుక్ని ఎన్నిసార్లు చదవడం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఒక న్యూస్ పేపరో ఒక ఫండే బుక్కో ఎలా చదువుతారండి? ఏదో క్యాజువల్గా చదువుతారు అంతేగాని అవన్నీ వచ్చిన మైండ్లో దూరిపోవాలనేది చదవరు కదా. అలాగే ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అదే రీతిలో చదవండి. అయిపోయిందా? మళ్ళీ అదే టెక్స్ట్ బుక్ సెకండ్ టైం చదివేటప్పుడు ఒక పెన్ తీసుకోండి, ఒక పెన్సిల్ తీసుకోండి. తీసుకొని అక్కడ ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేస్తూ చదవండి. చదివేశారు కదా. థర్డ్ టైం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం అండర్లైన్ చేసిన పాయింట్స్ చదువుతూ దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఒక బిట్ అనేది మనం అండర్లైన్ చేసుకున్నామండి, ఆ బిట్కి ముందు వెనక ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా గమనించుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఈ బిట్ కలిపి ఒక నోట్బుక్లో రాసేసుకోవాలి. అది థర్డ్ టైం. ఫోర్త్ టైం ఏంటంటే, ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో అది ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది టెక్స్ట్ బుక్ చదివే పద్ధతి. ఏదైనా సరే సింపుల్గా చెప్పేస్తుందనండి. ఇప్పుడు మీ టైం అనేది చాలా విలువైనది కదా. నా వీడియో వల్ల మీ టైం వృధా కావడం నాకు ఇష్టం లేదు. అందుకని సింపుల్గా ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే నేను చేస్తున్నది. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.